అందరికి నమస్కారం. ఈ 11 డేస్ చాలా అద్భుతంగా జరిగినాయి. ఇక్కడేమో ఇక్కడ ఏంటంటే, ఈ 11 డేస్లో మన మూమెంట్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. మూమెంట్ యొక్క విశ్వరూపం అనేది ఈ 11 డేస్లో కనబడుతూ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఆ 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా వాళ్ళు చేసే వర్క్ చూపించాలి అనే ఒక తపనతో ఉంటారు. బయట కూడా ఎంతోమంది ఈ దీని గురించి, ఈ 11 డేస్ గురించి డొనేషన్స్ రూపంలో అవ్వచ్చు, మనీ రమ్మని చెప్పడం అవ్వచ్చు, అటెండ్ అవ్వాలని రావడం కానీ అన్నిట్లోనూ అందరిని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎంతో కష్టపడతారు వాలంటీర్లు, సేవాదళ్ళు, ఇవన్నీ అందరూ కూడా. మరి ఒక ప్రెస్టేజియస్గా ఎవరికి వాళ్ళు దీన్ని నడిపించుకుంటున్నాం. ఈ 11 రోజుల తర్వాత కొంతవరకు అలసిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ జీతవనం. అదేంటి? సమ్మరాలు అంటే ఒక ఇక్కడ వర్క్ చేసాము, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, అక్కడ సమ్మరాలు చేసుకుంటాం, జీతవనం. ఇమీడియట్గా మళ్ళీ ఫిబ్రవరిలో అక్కడ మరి ప్రకృతి వ్యాలీలో మరి ఆ 11 రోజులు ఆ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రశాంతత, ఒక రిలాక్సేషన్ ఎనర్జీస్ అవన్నీ కూడా. అంటే మొత్తం క్లీనింగ్ జరిగిపోతుంది ఈ రెండుతో. ఇటు ఆనందం, అటు ఒక ప్రశాంతత వచ్చి మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్కి మనం ఒక నూతన ఉత్తేజాన్ని మనం పొందుతాం. మళ్ళీ ఎంత బాగా వర్క్ చేయాలి అనే దాన్ని పొందుతాం మనం. అందుకని సో అందరం తప్పకుండా అటు జీతవనానికి అటెండ్ అవుదాము, అటు ప్రకృతి వ్యాలీకి అటెండ్ అవుదాము. దానికి కావాల్సినటువంటి సపోర్టు ఏదైతే ఉందో మనం చేయగలిగింది, మనం ఖచ్చితంగా మనం చేద్దాము, అటు అందరితో చెబుతాము. ఎందుకంటే ఒక యజ్ఞం జరిగింది, ఒక చక్రం జరిగింది, ఒక గ్రూప్ మెడిటేషన్ జరిగింది అంటే విశ్వానికి అది ఎంతో ఉపయోగం ఫ్రెండ్స్, ఎంతో ఉపయోగం. సో అందరికీ మరి మహాకరుణ ధ్యాన మహాచక్రం గురించి తెలియచేద్దాము. దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్టు కూడా మరి మనం చేయాలి. ఎందుకంటే ఈ స్పిరిచువల్గా అది మనం ఏం చేసినా అది మనకు ఒక అవకాశం, అది మన ఎదుగుదలకి, అది ఒక సేవ అవ్వచ్చు, అది అక్కడ అన్నదానానికి మనం ఇవ్వడం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, 10 మందికి అక్కడికి పంపించడం అవ్వచ్చు, ఏదైనా కానీ అది మన బాధ్యత, మన వర్క్ అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరం కూడా దానికి అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ.